వెంకటాద్రి నిలయ కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్న స్తరంగేతు మంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 808వ నామం ఓం సుస్వప్న ఫలదాయకాయ నమః. సుస్వప్న ఫలదాయక అంటే మంచి కలలకు సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు. ఎవరైనా సరే సజ్జనులై ఉండి సరైన సమయంలో ఆ భగవంతుని యొక్క దివ్య భావన చేస్తే మంచి కల వస్తుంది, ఆ కలకు మంచి ఫలితం కూడా కలుగుతుంది. సీతమ్మ వారు అశోకవనంలో అంటే నా శోకం శోకమే లేనటువంటి స్థితి కలిగిందిగా సుందరంగా దాన్ని తీర్చిదిద్దారు. కానీ అందులో ఉండేటువంటి సీతమ్మ మాత్రం శోకదేవతల రాముణ్ణి విడివడినటువంటి ఒక దివ్యమైనటువంటి పరమకళగా ఆవిడ శోభిస్తూ ఉన్నది. ఆమె రాముని నుంచి విడిపట్టడం వల్ల ఆమెకి నిద్ర లేదు, సరైన ఆహారం లేదు, సరైనటువంటి మనస్థితి లేదు, చాలా దుఃఖంతో ఉన్నది. ఆమెను రావణాసురుడు వచ్చి తనను కోరేను అనేటువంటి ఒక మిషతో ఆమెను తీసుకువచ్చాడు, ఆమెను బాధ పెట్టాడు. ఒక గడ్డిపరక వేసి నీ స్థాయి ఇది అని చెప్పి ఆమె నిందించింది. ఇంక నేను రామలక్ష్మణులు చచ్చిపోతారు, నిన్ను నేను ఒక సంవత్సరం తర్వాత నా రాక్షస స్త్రీల చేత నరికింపజేసి నిన్ను ఆహారంగా తినేస్తాను అని చెప్పి ఆయన నానా మాటలు అన్నాడు. ఆ సమయంలో వెడుతూ వెడుతూ అక్కడ ఉండేటువంటి రాక్షసీ స్త్రీలకు అందరికీ చెప్పాడు ఈమెను బాగా బాధ పెట్టండి అని చెప్పి. వాళ్ళంతా వచ్చి పీడించడం నానా మాటలు అంటాం, దాంతో ఆవిడ ఇంకా రోధిస్తున్నది. ఆ సమయంలో త్రిజట అనేటువంటి ఆవిడ అక్కడికి వచ్చి, నేను ఒక కలగన్నాను, ఆ కలలో విపరీతంగా రావణాసురుడు ఒళ్ళంతా కూడా నూనె పోసుకుని ఆయన తిరుగుతూ అలా దొర్లుతూ గాడిదెక్కి గుండు కొట్టుకుని అలా వెడుతూ ఉన్నాడు, ఆయన శరీరం నుంచి ఆ యొక్క రక్తం అంతా బయటికి వస్తూ ఉన్నది, నికృష్ట స్థితిలో కనిపించాడు, కుంభకర్ణాదులు అందరూ కూడా మృతులు అవుతున్నట్టుగా నాకు కనిపించింది, అందరూ నల్లని మలిన వస్త్రాలతో ధూళి దూసరమైనటువంటి నికృష్ట స్థితిలో ఉన్నారు, అదుగదుగో నాకు ఆ స్వప్నంలో కనబడింది, ఒక మంచి హంసతూలిక తల్పం పైన రామలక్ష్మణులు సీతా సమేతంగా కనిపించారు. అంటే ఇవన్నీ కూడా సత్యములు అయ్యేటువంటివి, అంటే మంచి కళకి సత్ఫలితం ఎప్పుడూ ఇచ్చేటువంటి వాడు శ్రీనివాసుడు. అదిగో మన నతు రాక్షస చేష్టిత అని చెప్పి చెప్పబడేటువంటి వాడైనటువంటి విభీషణుడు కూడా నాకు కనిపించాడు. అతను ఒక అద్భుతమైనటువంటి సింహాసనం పైన రాజోచితమైనటువంటి అలంకారాలతో కనిపించాడు. సజ్జనులైనటువంటి వాళ్ళు అలా ఉంటారు. ఎందుకు ఈ ప్రారంభం మనకి? ఈ సీతమ్మ పరమ పవిత్ర చరిత్ర, రాముని యందు అనన్యానురాగం కలిగి ఉన్నది. ఇటువంటి తల్లిని పీడిస్తే మనకు దైవం ఎప్పుడూ కూడా కష్టాన్ని కలిగిస్తుంది. స్వప్నములు తెల్లవారు కట్టు వస్తే అవి నిజమవుతాయి అన్నారు. నాకు తెల్లవారు కల వచ్చింది, కనుక ఇది తప్పకుండా సత్యమే అయి తీరుతుంది. కనుక మనందరికీ కూడా రామలక్ష్మణులే కనుక ఇక్కడికి వస్తే అపమృత్యు అనేటువంటిది వస్తుంది కనుక, అప్పుడు ఈ తల్లిని కనుక మనం ఇప్పుడే వేడుకుంటే రేపు దుర్మార్గుడైనటువంటి రావణాసుడిని యొక్క రాక్షసుల్ని రాముడు తన బాణములతో కనుక సంహరించేసిన తర్వాత కోపంగా మన మీదకి బాణాలు ఎక్కుబెడితే ఈ తల్లి శాంతింపజేస్తుంది కదా, కనుక ఇప్పుడు ఈ సీతమ్మను మనం శాంతింపజేసుకున్నాము అని చెప్పి ఎప్పుడైతే ఆమె తన సుందర సమ్మోహితమైనటువంటి స్వప్నానంతా కూడా చెప్పిందో దానికి చాలా ఆనందించారు రాక్షస స్త్రీలు. అంటే సత్ఫలితాలను ఇస్తుంది సుందరమైనటువంటి స్వప్నం. అప్పటి వరకు రావణుని యొక్క నికృష్టమైనటువంటి ఆజ్ఞలకు లోబడినటువంటి వాళ్ళు త్రిజట మంత్రముగ్ధమైనటువంటి ఆ యొక్క దివ్యానుభూతితో చెప్పేటువంటి సత్య స్వప్న స్వరూప వైశిష్ట్యానంతా కూడా వినిపిస్తే వాళ్ళందరిలో కూడా కొంత చైతన్యం కలిగి అక్కడి నుంచి సీతమ్మ వారిని తాత్కాలికంగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి భగవంతుడు ఎటువంటి వాడు? స్వప్న స్వరూపుడు. అంటే సత్పురుషులకు ఆ స్వప్న స్వరూపుడి సత్ఫలితాలను ఇస్తాడు. తర్వాత కాలంలో ఆ స్వప్నాన్ని కన్నటువంటి త్రిజట, మంచి బోధన చేసినటువంటి త్రిజట హాయిగా ఆమె దుర్మరణం పాలు కాలేదు. ఆమెను కానీ ఆమె మనుష్యులను కానీ అంటే దేహ బాంధవుల్ని ఆత్మ బాంధవుల్ని ఎవ్వరు కూడా రాముడు కానీ లక్ష్మణుడు కానీ ఇతర వానర వీరులు కానీ ఎవరూ సంహరించలేదు. కాబట్టి త్రిజట వలె మంచి స్వప్నములు కనడము, వాటికి మంచి ఫలితాలు పొందటం ఎందుకు జరుగుతోంది అంటే స్వామి ఓం సుస్వప్న ఫలదాయకాయ నమః అని కీర్తింపబడుతూ ఉన్నాడు. అంటే మంచి కళలకు సత్ఫలితాలను ఇచ్చేటువంటి వాడు.
ఎప్పుడు మంచి కళ కలుగుతుంది అంటే మంచి కళ రావటానికి మన మనస్సు ఎప్పుడూ కూడా భగవంతుడి వైపు ఉన్ముఖీకరణం చేయబడి ఉండాలి. అటువంటి దేవదేవుని యొక్క దివ్య నామావళిలో 809వ నామం ఓం దుస్వప్న ధ్వంసకాయ నమః. ఒక చెడ్డ దుష్ఫలితాన్ని ఇచ్చేటువంటి కళ మనకు రావాలి అని చెప్పి మనం చేసిన కర్మల వల్ల అది రాసిపెట్టుంది. అయినప్పటికీ కూడా స్వామి ఎటువంటి వాడు అంటే దుస్వప్న ధ్వంసక. ఆ చెడ్డ కళలు వచ్చినా కూడా వాటి వల్ల వచ్చేటువంటి దుష్ఫలితాన్ని ధ్వంసము చేసేటువంటి వాడు. కళలో మనం ఒక అగాధంలో పడిపోయినట్టు రావచ్చు. కళలో మనకు ఒక వానరం కనిపించింది అంటే అది చెడ్డదే. అలాగే మన కళలో అనేకమైనటువంటి ఉత్పాతాలు కనిపిస్తే ఈ ఉత్పాతాలు కూడా భౌమముగా కొన్ని ఉంటాయి, ఆకాశంగా కొన్ని ఉంటాయి, అంతరిక్షంగా కొన్ని ఉంటాయి. కనుక ఇలా భౌమము ఆకాశం అంతరిక్షగతమైనటువంటి ఈ దుష్ఫలితాలు ఏవైతే కళల్లో కనిపించాయో వాటన్నీ కూడా మనం అనుభవించవలసి రావచ్చు. కానీ అటువంటివి రాకుండా భగవంతుని యొక్క పూజాదికాలు చేసుకుంటే ఈ యొక్క కళలు కనేటువంటి దౌర్భాగ్య కర్మ మనకి జన్మార్జితం నుంచి కూడా వ్యాప్తి చెంది మనల్ని అది పట్టుకుని ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క దుఃఖము నుంచి ధ్వంసము చేసి మనని సన్మార్గంలో పంపింపజేసేటువంటి వాడు. ఇక్కడ చెడ్డ కళలు అని అంటే కేవలం స్వప్నావస్థ అనేటువంటిదే మనం చెప్పుకోకూడదు. ఒక్కొక్కసారి మనం భవిష్యత్తును ఊహించుకుంటాం. భవిష్యత్తులో మనం చేసినటువంటి ఈ కర్మల వల్ల వచ్చేటువంటి ఫలితం కూడా బాగుండదేమో అనేటువంటి దుఃఖం మనకు కలుగుతుంది. ఆ దుఃఖస్థితిలో కనుక మనం అలాగే ఉండిపోతే పరిష్కారం అనేటువంటిది లభించదు. కనుక తమో యవనికల్లా ఉండేటువంటి ఆ భవిష్యత్తు కోసం మనం కనేటువంటి ఏ సుందర స్వప్నాలు అయితే ఉంటాయో వాటిని మనం సాకారం చేసుకోవాలంటే ఆ దుర్దైవశాత్తు మనకు ప్రాప్తించేటువంటి ఫలితాలను మనం దూరం చేసుకోవాలంటే మనం భవిష్యత్తు బంగారమయం కావాలి అంటే తేజోవంతం కావాలంటే శ్రీనివాసుణ్ణి మనం ప్రార్థించాలి. అంటే కర్మ అనేటువంటిది బలీయమైనది. ఎట్టి విశిష్ట కులంబును పుట్టియు సదసద్వివేకములు కలిగి మున్ కట్టిన కర్మ ఫలంబులు నెట్టన భోగింపకుండా నేర్తురేమనుజుల్ అని చెప్పి చెప్పారు. ఎలాంటి గొప్ప కులంలో పుట్టినా, ఎలాంటి విద్యలను అభ్యసించినా, ఎలాంటి గురువుల ముందు కూర్చుని అధ్యయనం చేసినా, కొన్ని క్రూరమైనటువంటి పనులు మనం చేసి ఈ జన్మ కాకపోయినా జన్మాంతరముల ముందైనా చేసి ఉండుంటే వాటి యొక్క ఫలితాన్ని మనం అనుభవించాలి. మరి అనుభవించవలసిన దాన్ని తప్పించుకోలేమని చెప్పి చెప్తున్నారు కదండి, మరి అప్పుడు ఏం చేయాలి? హరినాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖ పరిమారుష్టం నశక్యతే. బ్రహ్మగారు నుదుటి మీద ఏదైతే రాసేశారో దాన్ని విష్ణువు కానీ రుద్రుడు కానీ ఆ సృజించినటువంటి బ్రహ్మ రాసినటువంటి విధాత కానీ ఇతర ఆశీర్వచన దేవతలు కానీ ఎవరూ కూడా మార్చలేరు అని చెప్పి చెప్పారు కదా. అప్పుడు ప్రాప్తించేటువంటి దాన్ని అనుభవించవలసినటువంటి అగత్యం ఉన్నప్పుడు భగవంతుణ్ణి ఇంక ప్రార్థించడం వల్ల ఫలితం ఏమిటి అంటే నువ్వు పొందవలసిన దాన్ని పొందుతావు, కానీ ఆ పొందడంలో నీ మనస్సు యొక్క బడలిక అనేటువంటిది నీకు పీడగా మారదు. అలాగే నీకు పొందేటువంటి ఆ యొక్క దుష్ట పనికి వచ్చేటువంటి ఫలితం కూడా నువ్వు పొందుతావు నిజమే. విధి అనేటువంటిది బలీయమైనటువంటిదే, కానీ దాని యొక్క సాంద్రత తగ్గిపోతుంది. ఒక భయంకరమైనటువంటి తేలు కొట్టవలసి వచ్చింది, మండ్రగబ్బ కట్టవలసి వచ్చింది నీ యొక్క జాతక ప్రకారం. నువ్వు భగవంతుని బాగా ప్రార్థించావు, అప్పుడు కుట్టేటువంటిది ఏదో చేమో ఏదో కొట్టి నీకు కొంత బాధ కలిగించి తగ్గిపోతుంది. అంటే ప్రార్థన వల్ల ఈ ఫలితం ఉంది కాబట్టి ప్రార్థన చేయండి, స్తోత్రము చేయండి, భగవంతుని యొక్క దివ్య కర్మలను కానీ ఆయన యొక్క దివ్య నామాలను కానీ ఆయన దివ్య లీలలను కానీ స్మరించండి అని ఎందుకు చెప్తున్నారు అని అంటే నువ్వు అనుభవింపబోయేటువంటి ఫలితాన్ని అనుభవిస్తావు. అది మంచిదైనా చెడుదైనా కూడా అనుభవిస్తావు అది. కానీ దానిలో ఉండేటువంటిది విపరీతమైనటువంటి మనసు కష్టం కలిగించేటువంటి ఫలితం అయితే అది ఆ సాంద్రతను తగ్గించుకుని నీవు ఆ యొక్క భగవంతుని యొక్క ఉనికిని నువ్వు అర్థించావు కనుక, ఆయన్ని నువ్వు శరణాగతి చేసావు కనుక అది నీకు వరంగా మారిపోతుంది. ఎందుకంటే ఇంద్రలోకానికి అర్జునుడు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన యొక్క ఇంద్రాంశ సంభూతుడైనటువంటి తనువును చూసి మోహించింది రంభ. కాదన్నాడు,
మన అర్జున స్వామి వెంటనే కృష్ణ భక్తుణ్ణి నువ్వు నపుంసకుడు అయిపో సంవత్సరం కాలం అని చెప్పించింది. అది శాపం, అది అనుభవించాడు ఆయన. కానీ దాని ఫలితాన్ని ధ్వంసం చేశాడు కృష్ణుడు. ఎలాగే మార్చేశాడు దాన్ని? ఒక వరంగా చేశాడు. అజ్ఞాతవాస కాలంలో ధర్మరాజుని, భీముణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి గుర్తించిన ధర్మరాజాదులు ఒక బృహన్నల మహావీరుడైనటువంటి అర్జునుడు కాడు కనుక అక్కడ విరాటరాజు కొలువులో లేరు అని అనుకుని వేరే చోట వాళ్ళు అన్వేషించారు. అజ్ఞాతవాసం సుఫలం సఫలం అయిపోయింది. కాబట్టి వీరు పొందవలసిన దాన్ని పొందినా దాన్ని ప్రతికూలంగా కాకుండా అనుకూలంగా చేసేస్తాడు కనుక స్వామిని మనం ఎలా ప్రార్థించాలి అంటే, ఓం దుస్వప్న ధ్వంసకాయ నమః. చెడ్డ కళల యొక్క దుష్ఫలితము ధ్వంసము చేయగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అటువంటి కలియుగ కృష్ణుణ్ణి మనం ఆరాధిద్దాం, మన మానవ జన్మ చరితార్థం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్ర నామామృత ధారలో 810వ నామం ఓం ధ్వస్త దుర్నిమిత్తాయ నమః. ధ్వస్త దుర్నిమిత్త అంటే అపశకునములు. అపశకునముల వల్ల దోషములు వస్తాయి, వాటిని నాశము చేసేటువంటి వాడు. ఎవరైనా కూడా ఏదైనా కార్యానికి బయలుదేరుతున్నారు, వెంటనే ఒక పిల్లి ఎదురొచ్చింది, లేదా ఎవరైనా కూడా చెప్పుకోదగినటువంటి వాళ్ళు కానటువంటి వాళ్ళు ఎదురొచ్చారు, వాళ్ళ పూర్వకర్మల చేత బాధింపబడుతున్నారు. కొంతమందిని శకున శాస్త్రంలో పంచాంగంలో స్పష్టంగా చెప్పడం అనేటువంటి జరిగింది. ఇటువంటి వాళ్ళు మనకు ఎదురొస్తే మనం పరిహారం చేసుకోవాలి, దానివల్ల ఎంతో కొంత మనకి దోషం కలుగుతుంది అని. అయితే ఈ అపశకునములు వచ్చినా కూడా వాటి ఫలితం మనని అంటకుండా మనని రక్షించేటువంటి వాడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువే. వనమాలి గది శార్ంగి శంఖి చక్రీ చ నందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవో అభిరక్షతు. ఎప్పుడైనా కూడా బయలుదేరుతూ ఉంటే ఈ శ్లోకాన్ని చదువుకోండి, మీకు తప్పకుండా కూడా ఆ యొక్క దుస్వప్నము అంటే దుర్నిమిత్తముగా ఉండేటువంటిది ఏదైతే అపశకునం ఎదురుబడిందో ఆ అపశకునం వల్ల వచ్చేటువంటిది ఫలితం పోతుంది. ఎప్పుడు కూడా భగవన్ నామస్మరణం చేసుకుంటూ ఉంటే దోషం పోతూ ఉంటుంది. అంటే మరి ఎదురుకుండా కనుక దుష్టమైనటువంటి అపశకునం వస్తే దాని ఫలితం ఉండదా? ఫలితం ఉంటుంది, కానీ ఫలితము యొక్క ఆ బాధని తొలగింపజేసేస్తాడు భగవంతుడు. ఇప్పుడు బయలుదేరేప్పుడు స్వామికి మంగళం అవ్వాలని కోరుకోవాలి. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దన. ఇప్పుడు కూడా హృదయంలో ఆ ఇందీవరాక్షుడి యొక్క దివ్యావతారాలను మనం స్మరించుకుంటూ ఉండాలి. మనం బయలుదేరుతున్నాం, రాముడు గుర్తొచ్చేయాలి. రాముడు నిర్విఘ్నంగా ఆయన కార్యాలన్నీ చేసుకుని వచ్చాడు మానవుడే ఉండి. మనం కూడా అలాగా ఎప్పుడు కూడా ఆ రాముణ్ణి జయం అవ్వాలని కోరుకోవాలి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవి అయి చదస్యై జనకాత్మజాయి అని చెప్పి తలుచుకున్నాడు. ఏమన్నా కష్టం వచ్చిందా మన ఆంజనేయ స్వామి వారికి? ఏమీ కష్టం రాలేదు కదా. ఎప్పుడైతే సీతాలక్ష్మణ సమేతుడైనటువంటి రాముణ్ణి తలుచుకున్నాడో అన్ని అడ్డంకులు కూడా ఆయనకి తొలగిపోయి నిప్పు కాలేదు, ఎక్కడా కూడా కొండ అడ్డుపడలేదు, ఆయనకి ఆతిథ్యం ఇచ్చి అలాగే సింహిక హింసించలేకపోయింది, అలాగే దేవమాత సురమ పరీక్షించినా కూడా దిగ్విజయంగా బయటపడ్డాడు. ఇలా సాత్విక రాజస తామసిక విరోధాలని జయించి లంకలోకి వెళ్ళి లంకిణిని కొట్టి అక్కడ అనేకమైనటువంటి ఆ యొక్క విజయాలను సొంతం చేసుకున్నటువంటి వాడు, ఆమె నుంచి చింతామణిని తీసుకొచ్చి శిరోమణిని తీసుకొచ్చి రామచంద్రస్వామికి అందించినటువంటి వాడు. కనుక దుర్నిమిత్తములన్నీ కూడా ఏదైనా ఎదురైనా కూడా వాటిని తొలగించుకున్నాడంటే ఎలాగా? యథా రాఘవ నిర్ముక్త, రాఘవుని చేత విడువబడినటువంటి ఆ యొక్క బాణం ఎలా వెళ్తుందో అలా వెళ్ళిపోతాను అని చెప్పి చెప్పాడు. కనుక అలా మనం కూడా వెళ్ళిపోవాలి అంటే భగవంతుణ్ణి నిరంతరం కూడా మనం స్మరిస్తూ ఉండాలి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మళ్ళీ మళ్ళీ నేను రాముడి యొక్క నామాన్ని చెప్పుకుంటా, రామనామాన్ని పట్టుకున్నటువంటి దీక్షతో ముందుకు సాగుతా అంటే ఇంకా ఏవైనా అపశకునాలు వచ్చినా వాటి ఫలితములన్నీ కూడా ధ్వంసమైపోతాయి. కనుక
సముద్రలంఘన కార్యంలో రామనామాన్ని చెప్పుకుని ఏ విధంగా ఆంజనేయ స్వామి వారు పూర్ణమైనటువంటి ఫలితాన్ని తను ఆశించిన దాన్ని ఆయన ఎలా పొందాడో మనం కూడా అలా పొందాలి అంటే భగవన్ నామాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి. విశేషించి ఈ కలియుగంలో వెంకటేశ్వరుడు ఒక అరచేతి మాణిక్యమై ఉన్నాడు, పెరటి కల్పకమై ఉన్నాడు, ఆ చేపట్టు కొంచెమై ఉన్నాడు. అటువంటి స్వామిని మనం మర్చిపోతే ఎలాగా? కాబట్టి జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో ఎప్పుడూ ఆయన్ని కనుక ఉంచుకుంటే మనకి ఎటువంటి దుర్నిమిత్తములు ఉండవు, అలాగే దుస్వప్నముల వల్ల కానీ ఆ యొక్క దుశ్శకునముల వల్ల బాధలు కానీ ఎప్పుడూ కూడా అంటవు. ఆ సత్యాన్నే మనకు సహస్రనామావళి స్పష్టంగా చెప్తోంది. కలిదోషహరణుడు శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష అర్చామూర్తిగా వెలసిల్లుతున్నాడు ఆనంద నిలయంలో వైఖాన సాగమోక్త పూజలతో. నిత్యము సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు ఉత్థానమూర్తిగా ఉండి అనేక మంది భక్తులు అనేక సేవలలో వారు పాలు పంచుకుంటూ ఉంటే కోరిన కోరికలన్నిటినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు స్వామి. కొండలంత వరములు గుప్పించువాడు అని చెప్పి తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఆయన్ని సంకీర్తనం చేశారు. అటువంటి స్వామి ఒక భగవత్ కార్య దీక్షాదక్షులైనటువంటి వారికి, సత్కార్య దీక్షాదక్షులైనటువంటి వారికి, ఎప్పుడూ కూడా సజ్జన ప్రవృత్తితో ఉండేటువంటి వాళ్ళకి, ఎప్పుడూ కూడా దుర్నిమిత్తములు ఎదురైనా కూడా వాటి ఫలితములను ధ్వంసము చేసేటువంటి వాడు అని చెప్పి తెలియజేయటం కోసమే వ్యాస భగవానుల వారు ఓం ధ్వస్త దుర్నిమిత్తాయ నమః. ధ్వస్త దుర్నిమిత్త అంటే అపశకునములను, వాటి వల్ల వచ్చేటువంటి దోషములను నిరంతరం తొలగించేటువంటి వాడు. అంటే ఇప్పటికిప్పుడు అపశకునాన్ని తొలగించాడు అని మాత్రమే కాదు, అసలు అటువంటివి రాకుండా కూడా చేసేటువంటి వాడు స్వామి అని చెప్పి ఈ నామం ద్వారా బోధించడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో 811వ నామం ఓం శివంకరాయ నమః. శివంకర, శివం అంటే శుభం, అది ఇచ్చేటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. శుభాలు నొసిగేటువంటి శ్రీనివాసుని మనం కలియుగంలో విశేషించి పట్టుకోవాలి. ఎందుకంటే అలసత్వం, మందబుద్ధిత్వం, ఉగ్రరోగ సంకలితత్వం, ఆయుర్వృద్ధి లేకుండా అల్పతరాయత్వం ఉండటం, ఇవన్నీ కలియుగంలో ఉండేటువంటి దోషాలు. ఇటువంటి దోషాల్లో ఉండేటువంటి మనం గోవింద అనేటువంటి ఆయన నామాన్ని పట్టుకుంటే మనకి అన్నీ శుభాలను ఇస్తాడు. కూలిన చోట గొట్టివడి, కుందిన చోట మహాజ్వరాదులం, రేలిన చోట సర్పముఖ పీడలనందిన చోట ఆర్తులై విష్ణున్ భవదూరిని పేర్కొనరేని అక్కాలుని యాతనావితతి కానరు పూనరు దుఃఖ భారముల్. ఆర్తా విషన్న శిథిలాశ్చ భీత ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాః సుఖినో భవంతి. ఎవరైతే ఆర్తితో శ్రీమన్నారాయణ అని ప్రార్థిస్తారో వారికి అశివం అనేటువంటిది కలగదు, శివం అవుతుంది. ఎందుకంటే దాన్ని ఇచ్చేటువంటి సంకల్పంతో ఉన్నాడు కనుక శ్రీనివాసుడు. అజామిళుడు అనేటువంటి వాడు ఎప్పుడూ భగవంతుని పట్ల దృష్టి సారించకుండా జీవితం అంతా కూడా భోగమయంగా రోగమయంగా చేసుకున్నాడు. దానివల్ల ఆ యొక్క యమభటులు వచ్చి ఆయన ప్రాణావసాన సమయంలో పాశము వేసి ఆయన దేహం నుంచి స్పర్శాదులు కలిగినటువంటి నల్లని ఆ యొక్క స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరాన్ని బయటికి లాగటానికి వాళ్ళు వచ్చారు. వికృతమైనటువంటి ఆకృతులతో ఉండేటువంటి యమభట్టులను చూడంగానే దుఃఖం ఉప్పొంగి ఏడవటం మొదలుపెట్టాడు. ఓ నారాయణ అని చెప్పి అరుస్తున్నాడు తన మనవడి కోసం. ఏ విధంగా అయినా సరే భగవన్ నామాన్ని ఆ యొక్క అంత్యకాలంలో కనుక స్మరిస్తే భగవద్ అనుగ్రహం లభిస్తుంది. వచ్చేసారు అక్కడికి అద్భుతమైనటువంటి వేషములతో విష్ణుదూతలు. అయ్యా, మీరు ముల్లోక పూజితులు, మీ యొక్క నడవడిక అద్భుతమైనటువంటిది, మీరు శుభములే ఇచ్చేటువంటి వాళ్ళు, అటువంటి శ్రీ మహావిష్ణువుకి అపరావతారములైనటువంటి వాళ్ళు, మీరు ఇటువంటి పాపిష్ఠుణ్ణి మేము ప్రాణావసాన సమయంలో బంధించి తీసుకువెడుతూ ఉంటే మీరెందుకు వచ్చారు? ఇతని యొక్క ఆ దుఃఖభరితమైనటువంటి జీవితం అంతా కూడా మాకు తెలుసు. ఇతను సుఖం కోసం మహాపాపిష్ఠుడై ఒక జీవితాన్ని గడిపినటువంటి వాడు. ఇప్పుడు కూడా ఆయన నారాయణ నామం ఏమి ఉచ్చరించలేదు, తెలియకుండా మనవణ్ణి ఉచ్చరించడం కోసం ఆ నామాన్ని పలికినటువంటి వాడు.
కనుక మమ్మల్ని చూసి భయపడితో ఆర్తితో ఆ భగవన్నామాన్ని పలికితే మీరు వచ్చేసారేమిటి, ఇదేమిటో అర్థం కావట్లేదంటే, అయ్యా ఎలా అయితే నిప్పు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుందో, అలాగే భగవన్నామాన్ని ఏదో పరాకుగా అయినా సరే సంకల్పము చేత కానీ లేదా ఏదో చెప్తే బాగుంటుందేమో అనేటువంటి ఏదో ఒక మోహం చేత కానీ ఏదో రకంగా పట్టుకుంటే భగవన్నామాన్ని, ఆ భగవన్నామం అవసరమై అది ఆ జీవుడికి ఆ యొక్క ఆర్తి వేళ పరిరక్షించేటువంటిది అవుతుంది. ఈనాడు ఒక విధి నిర్వహణ కోసం ఒక దండం పట్టుకుంటాడు ఒకడు, అది అంత్యకాలంలో విధి నిర్వహణ కోసం పట్టుకున్నటువంటి ఆ దండమే ఆధారం అయిపోతుంది. అలాగూ ఇతను తెలిసి తెలియకుండా ఏ విధంగా అయినా భగవన్ నామాన్ని ఉచ్చరించినా సరే భగవన్ నామానికి ఉండేటువంటి అక్షరాక్షరం ఎందు నిక్షిప్తమైనటువంటి తేజోవంతమైనటువంటి అమోఘ శక్తి వల్ల ఇతను చేసినటువంటి పాపముల నుంచి విడువబడ్డాడు. ఒక అజామిలుడు జీవితమంతా పాపం చేసినటువంటి వాడు అంత్యకాలంలో ఆ భగవన్ నామాన్ని ఉచ్చరిస్తే వాడు యమభటులు ఎదురు ఉన్నా కూడా విష్ణుభటుల చేత రక్షింపబడ్డాడు అంటే మనం తెలిసి తాదాత్మ్యత చెంది ఆనంద నిలయ విమాన రసికుణ్ణి దర్శించి ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం శ్రీ వెంకటేశాయ నమః ఇలాంటి నామాలతో ఆ కలియుగ వరదుణ్ణి గోవిందుణ్ణి కనుక మనం ప్రార్థిస్తే ఆయన నుంచి మనకు రక్ష లభించదా? తప్పకుండా లభిస్తుంది. కనుక అటువంటి స్వామి రక్షణ కోసం మనం ఎప్పుడూ కూడా ఉద్విగ్నమైనటువంటి మనస్సుతో ఓం శివంకరాయ నమః అనేటువంటి నామాన్ని శుభములను ఇచ్చేటువంటి వాడు స్వామి, ఓ శ్రీ వెంకటేశ్వర అని త్రికరణ శుద్ధిగా మనం నమ్మితే తప్పకుండా స్వామి శుభాలను అనుగ్రహిస్తాడు, అశుభాలను తొలగిస్తాడు.